తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇల్లు ఫామ్ హౌస్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. అలాగే బడంపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి సహా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోడల్లుడు ఇంట్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల ముంగిట ఇలా ఐటీ దాడులు చేయడం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతున్న ఐటీ రైడ్స్ పై స్పందించిన రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సంచలన ఆరోపణలు గుప్పించారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థులను భయపెట్టే ఉద్దేశంతోనే ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ వద్ద కుంగిపోయిన బ్యారేజీని పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సాయం చేస్తామన్న వ్యాపారులను బీఆర్ఎస్ సర్కార్ బెదిరించిందని గతంలో ఆరోపించారు. ఇప్పుడు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పార్టీని ఆర్థికంగా బలమైన తమ అభ్యర్థులను టార్గెట్ చేస్తుందని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఐటీ దాడులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు మహేశ్వరంలో గులాబీ పార్టీ బీజేపీ పార్టీ ఓటమి భయంతోనే మంత్రి సబిత ఐటీ దాడులు చేస్తున్నారని బడంపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నుంచి కేఎల్ఆర్ కు టికెట్ ప్రకటించినప్పటికీ మార్పు చేసి తమకు టికెట్ ఇవ్వాలని ఆమె హైకమాండ్ వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉండగా ఐటీ దాడుల గురించి తెలిసింది. దీంతో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. సబితపై ఆరోపణలు చేశారు. మహేశ్వరం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీఫామ్ కోసం చూస్తున్నామని చెబుతారు. ఐటీ దాడులకు భయపడేదే లేదని పారిజాత రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.